माजी मंत्री देवनेनी उमा महेश्वर राव पै कृष्णा जिला मैलवरम मंडल तेलुगुदेशम माजी जेडपीटीसी दोंडपाटी रामु पै वाईएसआरसीपी सीनियर नायकुलु बुर्रा प्रताप आग्रहं व्यक्तं चेशारु। संस्कारं लेनी अविनीति परुडैन मंत्री देवनेनी उमाकु संस्कारवंतुडैन एमएलए वसंत वेंकट कृष्ण प्रसाद कु एमैना पोंतन उंदा अनि निलदीशारु। मी नायकुडु उमा 20 संवत्सराल अनुभवंतो चेसिन संक्षेम अभिवृद्धि कन्ना मा नायकुडु 20 नेलल काक मुनिपे चेसिन संक्षेम अभिवृद्धि मिन्न अन्नारु। నా పేరు బుర్రు ప్రతాప్, మైలవరం వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఉన్నాను। మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో దేవుని ఉమా మహేశ్వరరావు పాలుపోసి పెంచిన వ్యక్తులల్లో మరొకడు ఇక్కడ జెడ్బిటీసీగా పనిచేస్తూ ఉన్నాడు అయ్యా రాము గారు। మాటల నుండి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా మనిషి యొక్క సంస్కారం ఏంటో అప్పుడే తెలిసిపోద్ది। నువ్వొక్కసారి వెనక్కి వెళ్తే ఒకసారి ఆలోచన చేయి। మినిస్టర్గా ఇక్కడ 5 సంవత్సరాలు ఉంటే ఆ మినిస్టర్గా ఉన్నప్పుడు నువ్వు ఎన్నాళ్ళు మీ యొక్క మినిస్టర్ గారి పక్కన ఉన్నావు, నిన్ను ఎలా పిలిపించుకున్నావు నువ్వు, ఒకసారి నువ్వు ఆలోచన చేయి। ఎందుకంటే ఈ రోజున వ్యత్యాసం ఎలా ఉందో నేను చెప్తా నిను। మా ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాడ నుండి గ్రామ పార్టీల కార్యకర్త వరకు కూడా పలకరించే విధానం మాట విధానం ఏమండి అనే మాట వస్తుంది। మీ నాయకుడి మాట ఏంటి, మీ నాయకుడు ఏమయ్యా ఏంట్రా అనే మాట విధానం మీ నాయకుడు మాట్లాడుతూ ఉంటాడు। మరి దాన్ని ఆయన మాట్లాడితే ప్రతి ఒక్క మాట కూడా దాని పక్కన ఆయన పక్కన మీరుని మీరు నేర్చుకొని నీ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా నాయకుడు మా ఎమ్మెల్యే గారిని పట్టుకొని నువ్వు నువ్వు సంబోధించావు, అవినీతి గురువు నువ్వు కూడా మాట్లాడుతున్నావు। రాము నువ్వు అవినీతి గురువును మాట్లాడటానికి అసలు నీ స్థాయి ఏంటో తెలుసా నీకు, నీ స్థాయిని మించి నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడటానికి అర్హుడు కాదు। మీ ఎమ్మెల్యే మీ మంత్రి గారు మాట్లాడటానికి కూడా ఈ రోజున అర్హుడు కాదు, ఎందుకో తెలుసా, రాజకీయ కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి మా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు సోడాలు అమ్ముకొని వచ్చి వాళ్ళ అన్నగారిని వాళ్ళ వదిన గారి నుండి వాళ్ళ యొక్క చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న లాక్కునుండా పదవులు చేసిన వ్యక్తి మీ యొక్క మంత్రి గారు, మీ మాజీ మంత్రి గారు। ఆయన అవినీతికి మారు పేరు అవినీతిలో భాగంగా ఈ రోజున మైలవరం నియోజకవర్గంలో చూపించమంటావా, మైలవరంలో కూరగొట్టలో ఎంత అవినీతి జరిగిందో చెప్పమంటావా, డెబేట్కు నువ్వు కూర్చుంటావా రాము, లేకపోతే మీ మంత్రి గారిని కూర్చోబెడతావా। అదేవిధంగా వెలగలేరుట్టు విజయవాడ మరి రోడ్డు ఎంత అవినీతి జరిగిందో ఈ రోజున కళ్ళు కట్టినట్టుగా కనపడుతూ ఉంది। అదేవిధంగా నూజివేడు మైలవరం రోడ్డు ఈ రోజున వెల్లడం గ్రామంలో అవినీతి కనపడుతూ ఉంది। నువ్వు అవినీతి గురువును మాట్లాడుతున్నావు, ఏం తెలుసాను నువ్వు మాట్లాడుతున్నావు, మా యొక్క నాయకుడు పేదవాడికి పనిచేయాలన్న ఆలోచనతో ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ చేయాలి, ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా గృహం కల్పించాలని మరి కాలనీ ఇళ్ళు కూడా కట్టించాలని సంకల్పంతో ముందుకేస్తూ ఉన్నారు। మీ నాయకుడు చేసిన పనికి అసలు కనీసం ఒక్కళ్ళకి కూడా ఇళ్ల ప్లాట్ లేకుండా పోయిందే, మరి రైతు అనేవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా రైతు నీళ్లు లేకుండా ఒరిండిపోయిన రోజులు మరి మీ నాయకుడు చేసిన పనులు కనపడుతూ ఉన్నాయే। మరి అదేవిధంగా మరి ఇవాళ కరోనా టైంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కనీసం కూడకూడదో మరి జనాన్ని కూడగట్టకూడదు అని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం కానుండి కూడా మరి పిలుపునిస్తుంటే ఈ రోజున నువ్వు ప్రతి ఒక్కసాట మూడు రాజధానులు కావాలా, మాకు ఇక్కడే రాజధాని కావాలి, మాకు మూడు రాజధానులు వద్దని చెప్పేసి నువ్వు జనాన్ని బోగు చేసుకొని రోడ్లు ఎమ్మడి తిరుగుతున్నావు, ఈ రోజు నీకు కనపడతలేదా కరోనా, మరి నువ్వు కరోనా టైంలో జనాన్ని బోగు చేయొచ్చా అని చెప్పేసి అని రాజకీయంగా మీ నాయకుడికి తెలియదా, దాన్ని నువ్వు ఎంటేసుకొచ్చి ఈ రోజున మరి నోటుకు వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, తగదు నీకు రామవు। మీ నాయకుడు సొల్లువాగుడు, డబ్బా పేపర్ పోజు ఈ ఇచ్చే నాయకుడు ఎవరా అంటే మీ నాయకుడు మాత్రమే, కానీ ఆయనకులాగా చేసినందుకు ఈరోజు నియోజకవర్గంలో తరిమి కొట్టారు, మా నాయకుడికి జనం బ్రహ్మరథం పట్టారు। మీ నాయకుడికి 20 సంవత్సరాల అనుభవం ఉండొచ్చు, కానీ మా నాయకుడికి ఈ రోజున మరి 5 సంవత్సరాల్లోనే ఈ యొక్క సంవత్సరంన్నరలోనే ఆయనకి జన ఆదరణ ఈ రోజున కనపడుతూ ఉంది। మాట విధానం పలకరించే విధానం ఈ రోజున తండ్రి మించిన తనయుడిగా ఈ రోజున మైలవరం నియోజకవర్గంలో మరి పనిచేస్తూ ఉన్నారు
దీన్ని గ్రహించుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. ఒకవేళ దీన్ని గనక మీరు గనక మరలా మాట్లాడితే గ్రామ స్థాయి నుండి మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళతో చెప్పులతో కొట్టించి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని కూడా నేను చెబుతూ ఉన్నాను. కాబట్టి దార్ ఇవన్నీ కాదు రాము, మైలవరం నియోజకవర్గంలో అవినీతికి చర్చకు సిద్ధమైతే మరి రండి. మండల స్థాయి నుండి మేము కూర్చుంటాం, నియోజకవర్గ స్థాయి నుండి మా ఎమ్మెల్యే గారు కూర్చుంటారు. మరి దీన్ని మేము సవాల్ చేసి చెబుతున్నాను 19 TV ద్వారాగా, మరి న్యూస్ ద్వారాగా తెలుసుకునే సరే నువ్వు చూసుకునే సరే డిబేట్కి కానీ చర్చకు కానీ సిద్ధమైతే మేము రెడీ అని కూడా మేము చెబుతూ ఉన్నాం.